हेलो फ्रेंड्स ईरोजु मनं तेलुसुकोबे सिनिमा वन आफ् दि बेस्ट फिल्म साइंस फिक्शन कैटगरी अयिते अंते कादु वैंडरिंग एर्थ सिनिमा चूसिंटारु कदा अंदुलो भूमिनि तीसुकोपोतारु गानी चंद्रुनि तीसुकुरारु ఎందుకు తీసుకురారనేది ఈ సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ప్రతి విషయం క్లియర్గా చెప్పాను, మిస్ కాకుండా చూడండి. ఇక నెక్స్ట్ బీజిఎం స్వామి నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంతేకాదు గాయస్, చంద్రుడు యాక్చువల్లీ భూమిని అంతం చేసేస్తుంటాడు అనమాట, అంత ప్రమాదం వచ్చేస్తుంది. దాని నుంచి ఏ విధంగా వీళ్ళు తప్పించుకుంటారో ఈ సినిమా చూస్తే మనకు పార్ట్ వన్లో చంద్రుడు ఎందుకు రాలేదో అర్థమవుతుంది క్లియర్గా. ఇక మొదలెడదామా ద వ్యాండరింగ్ ఎర్త్ 2. సినిమా మొదలయ్యేది ఒక ల్యాబొరేటరీలో. అది కూడా ఏంటంటే సూర్యుడు పెరిగిపోతున్న వల్ల జనాలందరినీ డిజిటల్ లైఫ్గా మార్చేయాలనుకుంటాడు. కొందరు పట్టించుకోవాలన్నమాట, మాకు డిజిటల్ లైఫే కావాలనుకుంటారు. అంటే నార్మల్గా బతకడం ఉండదు, కేవలం కంప్యూటర్లోనే జీవించాలన్నమాట. అది దరిద్రంగా ఉంటుంది నాకైతే. ఇక నెక్స్ట్ లిబర్వల్ అనే ప్రదేశం. మన హీరో లూపియా క్యాంగ్ తన గురువు అనమాట, అంటే తన ఫాదర్ చనిపోయింటాడు. తన ఫాదర్ మేట్ తను కన్నద్దలు ఓపెన్ చేసి గురువా నిజంగానే సూర్యుడు పెరుగుతున్నాడా అనేసి అడుగుతాడు. రే నీ కళ్ళు పోతాయి, కన్నద్దలు లేకపోతే అని చెప్తే మళ్ళీ బయలుదేరతాను అనమాట. యాక్చువల్లీ 34 సంవత్సరాలు ఉంటాయి. ఇక తను ఒక పైలట్, అది కూడా జెట్కి. అది ఎలాంటిది అంటే యుద్ధ నౌక అంటారుగా, యుద్ధ జెట్ అనుకోండి, యుద్ధ విమానం ఆ టైప్లో అనుకోండి. ఇంకా అలా బయలుదేరుతుంది ధూమ్ధామ్గా. ఎక్సలెంట్ సీన్ ఇది. బీజిఎం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అంతేకాదు గైస్, మూవింగ్ మౌంటైన్ ప్రాజెక్ట్ శాంపిల్ కోసం ఒకటి తయారు చేస్తూ ఉంటారనమాట. యాక్చువల్లీ 2 చేస్తారు. అంతేకాదు సూర్యుడు కూడా పెరిగిపోతూ వస్తాడనమాట. దానివల్ల అడవులు జంతువులు అన్నీ నశించిపోతుంటాయి, కొన్ని జంతువులు మాత్రం ఉంటాయి. ప్రజెంట్ 2044 న్యూయార్క్ సిటీలో హెడ్ క్వార్టర్స్ లాంటిది ఫిలడెల్ఫియా అనే ఊర్లో ఉంటుంది అనమాట. తను ఒక అసిస్టెంట్, యాక్చువల్లీ తన పేరు జివెక్సీ హావో, హావో అని పిలుచుకుందాం. మైక్ అనేవాడు అక్కడ సంస్థకు హెడ్, అతను మాత్రం డిజిటల్ లైఫే బెటర్ అని అంటున్నాడు. అప్పుడు జావో, మైక్ అది మంచి ఐడియా కాదు అని నాకు అనిపిస్తుంది అంటాడు. అతని పేరు జేజీ జావ్, చైనాకి అతని హెడ్. ఇక తర్వాత అతను కూడా తన దేశానికి వస్తాడు. అంతేకాదు న్యూస్ లో చెప్తారనమాట 33 దేశాల నుంచి 1238 మంది వస్తారు పైలట్లు. యాక్చువల్లీ యుద్ధ నౌకలు నడుపుతారు వాళ్ళు. అక్కడ కొందరు ధర్నా చేస్తుంటారు, ఇటువంటి ప్రాజెక్టులు మాకు దాన్ని ఒకడు అటాక్ చేసేస్తాడు. వెంటనే ఒక పైలట్ కాస్త అతన్ని అటాక్ చేస్తుంటుంది. ఇక తర్వాత పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఆమె పేరు హ్యాండూడో, తనే మన హీరోయిన్. మన హీరో కాస్త పిడ్డను కన్నట్లు ఊహించుకునేస్తాడు. తన చీఫ్ అరే తమ్ముడు ఎలా ఉంది అనేసి అక్కడికి డ్రోన్స్ కూడా వచ్చేస్తాయి వాళ్ళని పట్టుకోవడానికి. ఇక వీళ్ళు కాస్త ఒక ఎలివేటర్ దగ్గరికి వస్తారు. నాకు నచ్చిన సీన్ అంటే ఇదే గైస్, ద స్పేస్ ఎలివేటర్ కాన్సెప్ట్ అయితే అద్దిరిపోయింది. ఇక తర్వాత అదే ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కలుస్తారనమాట. మాట్లాడుకొని కొన్ని రోజులు అక్కడే, ఇంక ఫస్ట్ టైం వాళ్ళని స్పేస్లోకి తీసుకువెళ్తుంటారు ఆ ఎలివేటర్ ద్వారా. ఇక మొదలవుతుంది ఎక్స్ట్రాడినరీ సీన్. స్పేస్లోకి వెళుతుంది ఏకంగా 90,000 కిలోమీటర్లు స్పేస్లోకి అనమాట ఆ ఎలివేటర్ ట్రావెలింగ్. అద్దిరిపోయే సీన్ ఇది. ఏకంగా పోతూ ఉంటుంది స్టేషన్, ఫైనల్గా ఆర్క్ స్టేషన్ ఇక్కడి వరకు ఉంటుందన్నమాట, ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత పెద్దది. ఇక 29 రోజుల్లో అటాక్ మొదలవుతుంది. ఇక వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు మామూలుగా అక్కడ, అది ఏ విధంగా స్పేస్లో ట్రావెల్ కావాలనేసి. ఇక మనోడు కూడా లవ్లో పడతాడు ఆమెతో. తర్వాత ట్రైనింగ్ ఫీల్డ్లో ఒకసారి రచ్చరచ్చ చేస్తుంది మనోని. ఇలా కొన్ని రోజులు నడుస్తూ ఉంటాయి, స్పేస్లో కూడా అలవాటు అయిపోతూ ఉంటుంది. వాడు ఫ్లవర్స్ హీరో అంటాడు. అప్పుడు మనోడు కూడా సరే చూసుకుందాం అనేసి నెక్స్ట్ రోజు ఫ్లవర్ తీసుకుపోతాడు. మనోడు యాక్చువల్లీ పైలట్, తను 5 నిమిషాల్లో వచ్చేస్తానంటాడు. కానీ 4 నిమిషాల్లో అటాక్ మొదలవుతుంది అనమాట, అది వాళ్ళకి తెలియదు. ఇక తర్వాత ఫ్లవర్స్ చూసేస్తుంది తను వెనకాల దాని పెట్టుకుని. సరే నీ ఎవరికైనా డెలివర్ చేయాలంటే నేను చేస్తానని చెప్తాడు. పక్కనే వాళ్ళు ఇంకా గైల్ ఇచ్చేస్తారనమాట. ఇక చీఫ్ మాత్రం వెతుకుతూ ఉంటాడు ఎక్కడున్నాడు వీడియో అనేసి లూపియంగ్. అతను వెళ్ళక ముందుగానే డోర్ క్లోజ్ చేస్తారు. ఏమవుతుందో అర్థం కాదు. డ్రోన్స్ సేఫ్టీ ఫ్లగ్స్ రిమూవ్ చేసాయంటారు. ఎవరు చేశారో అర్థం కాదు, అన్ని డ్రోన్స్ హ్యాక్ అయిపోతాయి, ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అదేవిధంగా అప్పుడే పైనుంచి ఒక సేఫ్టీ క్యాబిన్ బయట కిందకు వస్తుంది అనమాట ఎలివేటర్లో నుంచి. యాక్చువల్లీ లాక్ అయిపోయింటుంది, ఎవరు రిమూవ్ చేయలేరు. వెంటనే తను స్టార్ట్ అయిపోయేసరికి తనకు ఒక సూట్ ఇస్తుంది అనమాట హ్యాండూడో. ఇక వెంటనే అది బయలుదేరుతుంది పైకి. తర్వాత వచ్చినది కాస్త మళ్ళీ రివర్స్ అయిపోతుంది, తనకు అర్థం కాదు. హ్యాండూడో కమ్యూనికేషన్ బ్యాకప్ ఏమైనా ఉందా అని అడుగుతుంది అనమాట. ఇక 35 నిమిషాల్లో స్పేస్ స్టేషన్ కూలిపోతుంది. మన హీరో అయితే ఎక్కడెక్కడో చూస్తున్నాడు అట్లా అనిపిస్తుంది. యాక్చువల్లీ సేమ్ నేమ్ అనేసి నేమ్ చూస్తాడు. వాళ్ళ ముగ్గురికి వీళ్ళ పేర్లే ఉంటాయి, తనకు అర్థం కాదు. ఇక వాళ్ళు కాస్త వీళ్ళు బయటికి రాకుండా లాక్ చేసేస్తారు. డ్రోన్స్ కూడా అటాక్ చేస్తాయి ప్రజల మీద. తను వచ్చేసి నేమ్ ట్యాగ్ లాగేసుకుంటుంది హ్యాండూడోది. బయట డ్రోన్స్ మాత్రం రచ్చరచ్చ చేసేస్తుంటాయి. అలాగే వాటిని చంపడానికి కూడా గన్స్ మిసైల్స్ అన్ని వాడుతూ ఉంటారు. యాక్చువల్లీ వాళ్ళు ఆర్క్ స్టేషన్ ని కూల్చాలనుకుంటారు. మన హీరో అప్పుడే డోర్ లాక్ని కమ్యూనికేషన్ బద్దలు కొట్టేస్తాడు అనమాట. ఇక తను డోర్ క్లోజ్ చేస్తాడు, ఫైట్ చేయాలనుకుంటాడు. తన వల్ల కాదు అనే విషయం తెలియదు, నేను ఎలాగైనా సరే కాపాడుతానంటారు. అంతేకాదు పైలట్లు బయలుదేరతారు డ్రోన్స్ని, తను కూడా ఎలాగైనా సరే ఆపాలనుకుంటుంది. పైలట్లు కూడా ట్రై చేస్తూ ఉంటారు. వీడు రచ్చరచ్చ తను ఓడిపోతూ ఉంటాడు. యాక్చువల్గానే కుమ్మేస్తారు కదా, ఇక డ్రోన్స్లో కూడా రచ్చరచ్చ జరిగిపోతూ ఉంటుంది కానీ కానీ వాళ్ళు చేసే ఫైట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. డ్రోన్స్ అన్నీ హ్యాక్ అయిపోయి ఉంటాయి. అప్పుడు సెంట్రల్లో కూడా వెంటనే 50 సీసీ, యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ సీసీ కంప్యూటర్ అనమాట, మిసైల్స్ లాక్ అవుతాయి యాక్చువల్లీ ఎలివేటర్స్కి.
ఒక మిషైల్ లాంటిది పేలుస్తారు, అది పేలిపోతుంది. కానీ కొన్ని మిషైన్లు అయితే ఎలివేటర్ని పేల్ చేస్తాయి, నాశనం అయిపోతారు. ఇక అలా ఒకటి చూస్తూ ఉంటాడు. ఇక స్పేస్లోకి వెళ్ళలేడు, జెట్ తీసుకొని కిందకు వచ్చేస్తాడు. తర్వాత వీళ్ళు స్పేస్లోకి ఎంటర్ అయితే గ్రావిటీ పోతుంది. అలా ఫుల్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక ఏకంగా పైకి వచ్చేసే మిషైల్ ఉండిందండి, అయి ఆర్క్ స్టేషన్ కూలిపోతుంది, ఓవర్ హైట్ అయిపోతుంది. అలాగే డ్రోన్స్ను కూడా కంట్రోల్ తీసేసుకుంటారు. తర్వాత మొత్తం షట్ డౌన్ అయిపోతాయి. అలాగే స్పేస్ స్టేషన్ కూడా కంట్రోల్ తీసేసుకుంటారు ఎలివేటర్ది. ఇక మొత్తం అందరినీ సేఫ్గా మళ్ళీ కిందకి తీసుకొస్తారు. ఒక్కసారిగా కిందకి తీసుకొస్తుంటే దాని హీరోయిన్ ఒక గ్రావిటీది హ్యాండ్ వేసుకొని ఒక అద్దం బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది అనమాట. తర్వాత తనకి ఒక ఇస్తే ఒకటయ్యేట తను యాక్చువల్లీ మేడ్ ఇన్ చైనా మ్యాగ్నెటీ వస్తుంది. ఇక అలా ఫైట్ చేస్తేనే గ్రావిటీ వచ్చేస్తుంది, భూమిలోకి ఎంటర్ అయిపోతారు స్కైలోకి. తను బాంబు పేల్ చేయాలనుకుంటాడు, ఒక్కటే అటు వాడు కిలోమీటర్ అవతల భయపడతాడు. ఎక్సలెంట్ సీన్. తర్వాత పూలి రా అని అడుగుతాడనమాట. యాక్చువల్లీ తను నవ్వుతూ ఉంటుంది. అతను చూస్తూ ఉంటే వైర్లన్నీ కింద పడతాయి. యాక్చువల్లీ చూస్తే దిమ్మ తిరిగిపోతుంది, ఆర్క్ స్టేషన్ మొత్తం కింద కూలిపోతూ ఉంటుంది. ఇక్కడే బీజిఎం నెక్స్ట్ లెవెల్. అది కింద పడతానే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది గ్లాసులన్నీ. తర్వాత మన హీరో కాస్త హీరోయిన్ పట్టుకుంటాడు. ఇక అలాగే అందరూ చూస్తూ ఉంటారు ఆర్క్ స్టేషన్ కూలిపోయిందనేసి. నెక్స్ట్ సెంట్రల్ హాస్పిటల్, చాలామంది గాయపడి ఉంటారు. చీఫ్ వెతుకుతూ ఉంటాడు అనమాట లూపియాకింగ్ని. 3,520 మంది చనిపోయి ఉంటారు, 5,137 మంది గాయపడి ఉంటారు. అలాగే పెద్ద అటాక్ అనమాట ఇది. ఇక తనకు వచ్చి చూసేసి 2 పీకుతాడు. ఇంకా 7 నెలలు పడుతుంది మౌంటైన్ మూవింగ్ ప్రాజెక్ట్ని అంటించడానికి. ఫస్ట్ ఫైర్. జావో ఒక స్పీచ్ రెడీ చేస్తుంటాడు, తన అసిస్టెంట్కి చేసి దాన్ని చదవమంటాడు. ఇంత ఇంపార్టెంట్ ఇది నేనా గురువు గారు అనేసి అంటూ ఉంటుంది. ఇక తర్వాత నువ్వే చదవాలని చెప్తాడు. ఇక అక్కడ చూస్తే న్యూస్లో ఆర్క్ స్టేషన్ కూలిపోయిన విషయాలన్నీ చూపిస్తారు. అంతేకాదు కొందరు టెర్రరిస్ట్లు అటాక్ చేసే విషయాలు కూడా చూపిస్తారు. తన స్పీచ్ చేస్తుంటే పవర్ కాస్త పోతుంది టెర్రరిస్ట్ అటాక్. మైక్ వచ్చేసి ఒక విషయం చెప్తాడు, అది కూడా ఏంటంటే తను ఒప్పుకోవడం లేదు అనేసి. అప్పుడు తను ఒక ఫోటో చూపించేసి, ఈ చిన్న డాట్ చూసావా, అదే భూమి. ఇంత భూమిని కాపాడలేకపోతున్నాము, ఇన్ని అటాకులు జరుగుతున్నాయి. గమ్యం ఏంటంటే ఆ భూమిని కాపాడాలి, మన చిల్డ్రన్స్ వాళ్ళ చిల్డ్రన్స్ కూడా బతకాలి, అంతే నా కోరిక అనేసి. నువ్వైతే ఏం చేస్తావంటే అప్పుడు తను నేను కన్వే చేస్తానని చెప్తాడు. నెక్స్ట్ అసిస్టెంట్ హ్యావో కాస్త అడుగుతుంటుంది 7 నెలల్లో ఎలాగనేసి. తను ఒక ఆన్సర్ చేస్తాడు, ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాము, అది నమ్మకం, మనమంతా చంద్రుడి పైన ఉన్న వాళ్ళ మీదే ఆధారపడ్డాము అనేసి. నెక్స్ట్ వచ్చేసి హ్యాంగ్యూ 2, చంద్రుడి మీద జరిగే లూనార్ ఎక్సెల్ ప్రాజెక్ట్లో ప్రధాన వ్యక్తి అనమాట. అతను డాగ్ చనిపోయి ఉంటే దాని మెమరీస్ పెట్టింటాడు ఒక రోబోట్కి. అలాగే ఒక కంప్యూటర్ ఉంటుంది తన దగ్గర, ఇంటెలిజెంట్ క్వాంటమ్ కంప్యూటర్. అది ఏంటంటే తన కూతురు జ్ఞాపకాలను బంధించేసింటారు. తను తనతో లైవ్లో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అప్పుడే కొన్ని స్పేస్ నుంచి కొందరు వస్తారనమాట కొత్తగా. అందులో ఒక వ్యక్తి డాక్టర్ జావోమా, హెడ్ ఆఫ్ ది ఇగ్నిషన్ లూనార్ ఎక్సెల్ ప్రాజెక్ట్ అనమాట. ఇక తర్వాత 3 నెలలే టైం ఉంటుంది అతనికి. ఇక వాళ్ళందరూ ఒక కొన్ని విషయాలు మాట్లాడుకొని బయలుదేరుతారు క్యాంపానస్ అనే ప్రదేశానికి. అక్కడ చూస్తే పెద్దగా ఉంటుంది 550C కంప్యూటర్ గురించి చెప్తారు. ఇక తర్వాత లూనార్ ఎక్సైడ్ ఇంజిన్, ఒక పెద్ద ఇంజిన్, గ్యాస్ ఇచ్చే ఇంజిన్ అని థ్రస్టర్. అక్కడ వెళ్ళేసి పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అతను చూస్తుంటే చూడకని చెప్తాడనమాట. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే పవర్ సప్లై వచ్చేస్తుంది. యాక్చువల్గా అక్కడ ఇంజిన్స్ అన్నీ రోబోటిక్సే నడుపుతూ ఉంటాయి, ఒక పెద్ద కంప్యూటర్ నడుపుతుంది అనమాట. ఇక తర్వాత 2037లో ఆ డాక్టర్ తనకు ఒకటి ఇచ్చింటాడు. యాక్చువల్లీ తుఫాన్ లాంటిది వస్తూ ఉంటుంది. తను ఇక తన కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ విషయాన్ని డాక్టర్ చూస్తాడనమాట జావోమా. తను చూసేసి ఒకసారి దిమ్మ తిరిగి తను రియల్గా ఉంది అనేసి చూస్తాడు. యాక్చువల్గా డిజిటల్ లైఫ్ అంటే అదే అనమాట, కంప్యూటర్లోనే ఇరుక్కుపోయి ఉంటారు, ఏం ఉండదు. తనకి ఒక డిజిటల్ లైఫ్ అందించాలని చాలా బాధపడుతూ ఉంటాడు తను. ఇక తనను సహాయం చేయమంటాడు, తను ఒప్పుకోడనమాట. తను చనిపోయింది వదిలేసేయి, ఇక చనిపోయిందంటే చనిపోయినట్లే, అప్పుడు చూపిస్తారు తను ఏ విధంగా చనిపోయిందో అనేసి. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే తను డ్రైవింగ్ చేస్తూ వెళ్తాడు, ఒక్కసారిగా యాక్సిడెంట్, కారు కొట్టేస్తుంది. అంతే పీస్ పీస్, కారు 2 సపరేట్ అయిపోయింటాయి. ఇక తన భార్య అక్కడే చనిపోయింటుంది అనమాట. ఇక వెంటనే తన ఈయ, తన కూతురు అక్కడే ఉంటుంది. తన మెమరీస్ కాస్త ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆ డాక్టర్ జావోమా నాదే ఫుల్ రెస్పాన్సిబిలిటీని 550A కంప్యూటర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు తన మెమరీని. ఇక తర్వాత స్టామ్ కాస్త ఎక్కువైపోతుంది, మైనింగ్ ఫీల్డ్లో స్టామ్ వచ్చేస్తుందని అలర్ట్ ఇస్తారు. ఇక తర్వాత వెంటనే అందరూ పారిపోతారనమాట. వెహికల్స్ వెళ్తూ ఉండగానే కొన్ని నాశనం అయిపోతాయి రోబోటిక్వి. ఇక వీళ్ళు కూడా సేఫ్గా వచ్చేస్తారు క్యాబిన్ దగ్గరికి. సిలిండర్లన్నీ రిమూవ్ చేసేసి వాళ్ళు సేఫ్గా లోపల క్యాబిన్లోకి వెళ్తానే స్టామ్ వచ్చేస్తుంది. అలా లోపలే ఉండిపోతారనమాట. ఇక కేవలం కొన్ని రోజులే ఉంటుంది
అది కూడా కేవలం 3 రోజులు మాత్రమే ఫస్ట్ టెస్ట్కి. ఇక తర్వాత మన హీరో ఏం చేస్తాడు, జావామా కాస్త సిద్ధం చేస్తాడు. అన్ని కనెక్షన్లు వాటికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్స్ అన్ని ఇన్స్టాలేషన్ అంతే మొదలవుతుంది. ఇక భయంకరంగా ఉంటుంది సీన్, అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. టెస్ట్ ఫైనల్గా స్టార్ట్ అవుతుంది, ఇగ్నిషన్ స్టార్ట్ అవుతుంది, సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది సక్సెస్ అయినందుకు భూమి మీద స్టార్ట్ చేస్తారనమాట మూవింగ్ మౌంటైన్ ప్రాజెక్ట్ని. ఫైర్ ఇగ్నిషన్ చేస్తారు. ఇక 4 సెకండ్ల కౌంటర్ మొదలవుతే ఒక్కసారిగా వైబ్రేషన్ రావడంతో సిగ్నల్ కట్ అయిపోతుంది. వీళ్ళంతా భయపడిపోతారు ఫెయిల్ అయిపోయింది అనేసి. యాక్చువల్లీ తర్వాత చూస్తే ఫైర్ స్టార్ట్ అయిపోతుంది, సిగ్నల్ కూడా వస్తుంది, వాళ్ళందరూ చూస్తారు. 2 సెకండ్ల తేడా కనిపిస్తుంది భూమి తిరిగే సమయంలో అనమాట. ఇక అక్కడ అందరూ సక్సెస్ అని క్లాప్స్ అన్ని అందరు కొట్టేస్తారు. ఇక భవిష్యత్తులో ఒక మార్గం దొరికింది అనుకుంటారు. వీళ్ళకైతే ఇక ప్రపోజ్ చేస్తారు. అంతేకాదు పని ఏముండదు, ఎందుకంటే అన్నీ గడిచిపోతే రోబోలే చేస్తుంటాయి అనమాట. ఇక వీళ్ళు ఖాళీగా ఉండాల్సి ఉంటుంది. ద మౌంటైన్ మూవింగ్ ప్రాజెక్ట్ని కాస్త నేమ్ మారుస్తారు ద వ్యాండరింగ్ విత్ ప్రాజెక్ట్గా. అది కూడా 2058 సంవత్సరాల్లో. ఇక 28 ఏళ్ళు గడిచిపోయింటాయి. దాదాపుగా 400 కోట్ల సార్లు అటాక్ జరిగింటుంది వాళ్ళకి. జియాక్సీ కాస్త ఒక 2 ఫోటోలు చూపిస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చాయి కూడా వాళ్ళకి తెలియదు. అది ఇమేజెస్ చూస్తే కొంచెం వార్నింగ్లా అనిపిస్తుంది అనమాట. కానీ వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. ఇక న్యూస్లో కూడా నేమ్ మార్చిన విషయం చెప్తూ ఉంటారు. జోజో కాస్త మూన్ బ్యాకప్ ప్లాన్ ఆలోచిస్తూ ఉంటాడు. అది కూడా ఎవరికి చెప్పడు, సీక్రెట్గా ఉంటుంది. ఇక తర్వాత ప్యారిస్లో కంట్రోల్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడ మూన్ చాలా దూరంగా ఉన్నాడు ఏ విధంగా అనేసి. తర్వాత అతను వెంటనే ఇంకా స్టార్ట్ చేస్తారనమాట ఇగ్నిషన్ని, తను కూడా తోడుకొని వస్తూ ఉంటారు. ఇక బీజింగ్, అక్కడ లూక్ పీకియాంగ్కి ఒక కొడుకు పుట్టింటాడు. తను యాక్చువల్లీ ఆడుకుంటూ ఉంటే తన మదర్ జుట్టు కాస్తే పడిపోతుంది విగ్గు. అప్పుడు అర్థమవుతుందా మీకు లుక్ భయపడిపోతాడు, తనకు యాక్చువల్లీ క్యాన్సర్ వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ హ్యాంగ్ చూ కాస్త తన కూతురు గురించి అడుగుతుంటాడు జావామని. తను చనిపోయింది వదిలేసి అని అడిగితే తను మాత్రం ఒప్పుకోడు అనమాట. డిజిటల్ లైఫ్ గురించినే పరిశోధిస్తూనే ఉంటాడు. తను ఏ విధంగా అయినా సరే తన కూతుర్ని అక్కడ పెట్టేయాలనుకుంటాడు. నెక్స్ట్ సీన్ వచ్చేసరికి స్పేస్ స్టేషన్ ఆఫీస్ అనమాట. అక్కడ మన హీరో లూపియా క్యాంగ్ ఇంటర్వ్యూ జరుగుతుంటుంది. అది కూడా ఒక కంప్యూటర్ 550W అనేది, చాలా ఇంటెలిజెంట్ కంప్యూటర్. అది తనని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ అంటే తెలుసు కదా, అలా తను కూడా ఆన్సర్ చేస్తుంటాడు. పక్కలోనే కూర్చొని చూస్తుంటాడు ఒకడు హింగ్ క్యూ అనేవాడు. తన పర్సనల్ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన కూతుర్ని కాస్త ఈ కంప్యూటర్లో పెట్టేద్దామనుకుంటాడు అనమాట డిజిటల్ లైఫ్లో. ఆ విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు. హ్యాండ్రిడో కాస్త 84 రోజుల్లో చనిపోతుంది అంటేనే లూపియా క్యాంగ్ పిచ్చర్ టెంపర్ వచ్చేస్తుంది. సరే సరే అని సారీ చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. యాక్చువల్లీ ఇంకా నెక్స్ట్ ఫుడ్ కౌంటర్. తనకి ఫుడ్ ఉంటుంది కదా, ఇంకా యాక్చువల్లీ ఫుడ్ అక్కడే దొరుకుతుంది, పండించడం కుదరదు. తర్వాత తన మదర్కి యాపిల్ లాంటిది ఇచ్చేస్తాడు లుక్ యూ, అలాగే తనను చాలా మిస్ అవ్వాను, చాలా అంటే చాలా మిస్ అయ్యానని చెప్తాడనమాట. తను ఇంటికి వెళ్ళాలంటుంది. ఎక్కడికి షాంఘాయ్ అంటే అవును నీతో కలిసి వెళ్ళాలి అనేసి. ఇక యాక్చువల్లీ 44 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది లూనార్ క్రైసిస్. అది కూడా పిచ్చలుగా ఉంటుంది. వీడు యాక్చువల్లీ కంప్యూటర్ని యాక్సెస్ చేసుకునేస్తాడు. తన కూతురుతో మాట్లాడుతూ ఉంటాడు కదా యాయాతో. ఇక సరే అనేసి అక్కడికి ఎక్విప్మెంట్ వాళ్ళు వచ్చేస్తారు స్టాప్ చేయమని. ఇతను వినకుండానే ఇంకా అయిపోయింది మీరేం చేయలేరంటారు. 14 సెకండ్లు ఇంకా, ఆ సెకండ్లు స్టార్ట్ అవుతానే ఇంకా మొదలైపోతుంది. క్రైసిస్ ఓపెన్ అవుతుంది, డోర్ అన్లాక్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. వార్నింగ్ వచ్చేస్తుంది, కంట్రోల్ అంతా పోతాయి అనమాట. ఇక ఒక్కసారిగా అతని మీద ఒక 2 బ్యాటరీ లాంటివి షాక్ ఇచ్చే పంపిస్తాడు. జావామో కాస్త తన కీ తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట డిజిటల్ లైఫ్ది. ఇంకా తనని షట్ డౌన్ చేసేస్తాడు కంప్యూటర్ని. ఇక లూపీ క్యాంగ్ కూడా ఫైనల్గా తనని తీసుకుని వెళ్తాడు హ్యాండ్రిడోని షాంఘాయ్ ప్లేస్కి వచ్చేస్తారు. తన అపార్ట్మెంట్లో కూర్చొని విండోస్ పక్కలో చూస్తూ ఉంటుంది చంద్రుణ్ణి. చిన్నప్పుడు ఇలాగే చేసేవని అని చెప్తూ ఉంటుంది అనమాట. ఇక తర్వాత వీళ్ళకి ఎర్రర్ వచ్చేస్తుంది, ఇంజిన్లన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. సముద్ర ఒడ్డున జయజీవ కూర్చొని ఉంటాడు అనమాట. అక్కడ పక్షులంతా వచ్చేస్తాయి, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంకా పక్షులంతా వచ్చేసరికి తనకు ఒక మెసేజ్ వస్తుంది. యాక్చువల్లీ చంద్రుడి మీద ఒక ఇంజిన్ ఎక్కువ ఓవర్ హీట్ అయి ఫెయిల్ అయిపోతుంది అనమాట. తనకు ఒక కోడ్ వచ్చి ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న అందరు మొబైల్స్కి వస్తుంది, ఒక్కసారిగా ఇంజిన్ బ్లాస్ట్ అయిపోయింది చూస్తారనమాట. ఇక సముద్రం కూడా సునామీ లేస్తుంది. ఇంకా అతన్ని కాపాడడానికి ఒకసారిగా అక్కడ ఉన్న రోబోట్లన్నీ వచ్చేస్తాయి. ఇంకా అంతేకాదు 2వ ఇంజన్ కూడా ఫెయిల్ అయిపోయింది అనేసి చెప్తారనమాట. ఇంకా ఏం చేయలేము దేవుడా, ఇంకా 1వ ఇంజను. తర్వాత చూసే రూట్ మ్యాప్ చంద్రుడు వచ్చేసి భూమి మీద పడతాడు. ఇప్పుడు ప్రజెంట్ తన 3వది కూడా పోయిందనమాట. ఇంకా ఒక్కసారిగా భూమి మీద పడిపోతుంది 4 రోజుల్లో అని చెప్తారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. మన హీరో ల్యూ కాస్త తన కొడుకుతో బీచ్లో ఆడుకుంటూ ఉంటాడు. యాక్చువల్లీ పార్ట్ 1 ఇక్కడ నుంచే మొదలవుతుంది. ఇక 179 గంటలు ఉంటాయన్నమాట భూమి మీద పడేదానికి చంద్రుడు. ఇక వీళ్ళందరూ పైలట్లు కదా వెళ్ళిపోతారు అండర్ గ్రౌండ్కి, తన కొడుకును పంపించేసి ఉంటాడు, అదే తన భార్యను కూడా సమాధి చేసేస్తాడు. చీఫ్ని స్పేస్ స్టేషన్లో కలుస్తాడు. ఇక మిస్టర్ జోన్ పిలుస్తుంది, వెంటనే రెడీ అయింది రండి సార్ అనేసి. ఇంకా 50 గంటలే ఉంటాయి, తను కూడా తన స్పీచ్ ఇవ్వడానికి బయలుదేరతాడు అనమాట.
మాట లేచి వెళ్తాడు. తను యాక్చువల్లీ ఒక ఇమేజ్ చూపిస్తాడు, అది కూడా 10,000 సంవత్సరాల క్రితం. అది కూడా ఏంటంటే ఒక గాయమైన మనిషి తోడ ఎముక అన్నమాట. యాక్చువల్లీ కొందరు అయితే భోజనం పెట్టి అతన్ని సాకి గాయంని మాన్పించేశారు. అంటే మనం కూడా ఇలాగ చేయాలి, హెల్ప్ చేసుకోవాలి. ఒక కోడ్ లాంటిది చూడండి. యాక్చువల్లీ మేము మూన్ బ్యాకప్ ప్లాన్ చేసాము. అదేంటంటే మూన్ లోపల కోర్లో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మీరేం వరీ కావద్దు, చంద్రుడిని పేల్చేద్దామని చెప్తాడు. ఇక జావోమా కాస్త హ్యాంగ్చ్యూ దగ్గరికి వెళ్తాడు. దయం లేదు, దయచేసి నువ్వు కంప్యూటర్ని ఎలా ఏ విధంగా చెయ్యి అనేసి అడుగుతాడు. నువ్వు పంపించిన 1 సెకండ్స్లోనే ఇదంతా జరిగింది అని చెప్తా, నీ కీ కోసమన్నా చేయలేదంటే కీని అంతం చేసేస్తానంటే తర్వాత ఒప్పుకుంటాడు అనమాట. స్పేస్ స్టేషన్లో ఫైలర్స్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తారు, అది కూడా న్యూక్లియర్ బాంబ్స్ని ప్లాంట్ చేయడానికి, వదిలేసి వెళ్ళడానికి. ఇక తర్వాత మన హీరో లుక్ పియాగంగ్ని ఒప్పిస్తారు. అతను కూడా బయలుదేరుతాడు తన చీఫ్కి చెప్పుకుంటూ. యాక్చువల్లీ వాళ్ళ టార్గెట్ అంటే తను బాంబులు పేల్చడానికి చంద్రుడు కాస్త పీస్ పీస్ అయిపోతాడు. అక్కడ నుంచి వాళ్ళు ఎర్త్ ఇంజిన్స్ యాక్టివేట్ చేసి దూరంగా వెళ్ళిపోవడమే ప్లాన్. యాక్చువల్గా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు, ఎర్త్ ఇంజిన్స్ యాక్టివేట్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్ట్ ఉండాలి. ఇక తర్వాత కేబుల్స్ లాంటివి తీసుకొని రోబోట్లు బయలుదేరుతాయన్నమాట ఇంటర్నెట్ కనెక్ట్ చేయడానికి. అది కూడా చైనా, ఇటలీ, ఇక తర్వాత న్యూయార్క్ లాంటి దేశాలు. ఇక 12 గంటలే ఉంటుంది. న్యూక్లియర్ బాంబ్స్ కాస్త ప్లాంట్ చేసుకొని బయలుదేరుతాయి. ఇక మూన్ మీదకి స్పేస్ షిప్లో న్యూక్లియర్ బాంబ్స్ని తీసుకొని వెళ్తాయన్నమాట. ఇక అలాగే రోబోట్లు కూడా వచ్చేస్తాయి ఆ స్పాట్కి ఎర్త్ ఇంజిన్స్ దగ్గర కనెక్ట్ చేయడానికి. ఇక 4 గంటలే ఉంటుంది. అది కూడా చైనా సెంటర్ అనమాట, హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కదా బీజింగ్లో, అక్కడ కనెక్ట్ చేయాలి. ఇక అలా వెళ్తూ ఉంటే కొన్ని యాక్సిడెంట్ లాంటివి జరిగిపోతాయి అన్నమాట, అలా కొందరు ఫెయిల్ అయిపోతారు. ఇక ఫైనల్గా వాళ్ళు వెళ్ళిపోతారు, బాంబ్స్ని ఒకసారిగా తీసుకొని అలా వదిలేస్తారనమాట చంద్రుడి మీదకి ఆ స్పాట్లో. అలా కొన్ని వేల బాంబులు వదిలేసింటారు. ఇక 3 గంటల టైం ఉంటుంది. ఇక తర్వాత రోబోట్ కాస్త అక్కడ డోర్ ఓపెన్ చేసి హ్యాంగ్ టు యూ ఆల్ జావామా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. మన హీరో స్పేస్ క్రాఫ్ట్ కాస్త క్రాష్ అయిపోతుంది, థ్రస్టర్స్ డ్యామేజ్ అయిపోయి ఒక్కసారిగా మూడు మీద కూలిపోతుంది. అలాగే సిగ్నల్స్ కూడా లాస్ట్ అయిపోతాయి. ఇక చీఫ్ కాస్త కోప్పడతాడనమాట అతని మీద, నీ వల్లే వాడిపోయింది అనేసి. ఇక హ్యాంగ్ టు జావామా కాస్త ఇరుక్కుపోయి ఉంటారు వీళ్ళు. తన కుక్క రోబోట్ కూడా వచ్చింటుంది అనమాట అక్కడికి, అలా చూస్తూ ఉండిపోతుంది. మన హీరో ల్యూ తన టీం గాయమైంటుంది. ఇక పక్కనే ఒక ఎస్కేప్ మాడ్యూల్ ఉంటుంది, దాంతో పంపించేస్తారనమాట వాళ్ళని. డోర్ క్లోజ్ చేసి అతను వెళ్ళాడు, ఎందుకంటే ఇంకా 2 మిసైల్ ఉంటాయి అతను పెండింగ్ పెట్టాల్సింది. ఇక 2 గంటల 8 నిమిషాలు ఉంటుంది స్టార్టింగ్ ఇంటర్నెట్కి, అలాగే ఇక 150 నిమిషాలు రికవరీకి ఉంటుంది. ఇక గాయమైన వాళ్ళని పైకి పంపించేస్తారు, 4 నిమిషాల్లో డేటా రావాలి. ఇక వాళ్ళందరూ సేఫ్గా పైకి వెళ్ళిపోతారు ఆ ఎస్కేప్ మాడ్యూల్లో. ఇక మన హీరో మాత్రం అక్కడ ఉన్న బాంబ్స్ని తీసుకొని వెళ్తాడనమాట. అది కూడా ఒక వెహికల్ ఉంటుంది, స్పేస్ వెహికల్, దాంతో పెట్టుకొని. ఇక జావోమా వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్నెట్ కనెక్షన్కి రికవరీకి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా 60% కంప్లీట్ అయింటుంది. ఇతను బాంబ్స్ని తీసుకొని వెళ్తాడనమాట ప్లేస్ చేయడానికి, అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా బాంబులు పేల్చడానికి 1 గంట 40 నిమిషాలు టైం ఉంటుంది. ఇక దాంతో చంద్రుడు పీసులు ఉంటాయి కదా, అవి కాస్త పడతాయన్నమాట సిటీల మీద. ఒక్కసారి ధూమ్ ధామ్ అయిపోయారు అచ్చరచ్చే. ఒకటి సముద్రంలో పడుతుంది, అది కేవలం డైరెక్ట్గా జావోమా హింగ్చుయు ఉంటారు వాళ్ళకి అటాక్ అవుతుంది అనమాట. ఇక నీళ్ళు వ్యవస్థ వచ్చేస్తాయి, దాంతో జావోమా కాస్త నీటి లోపల ఇరుక్కుపోయి అతను ప్రాణాలు కోల్పోతాడు. నువ్వేం వరీ కాకు, చెడిపో చూసుకో అనేసి. ఇక తర్వాత హింగ్చుయు మాత్రమే ఉంటాడు. లండన్ కౌట్ కొడుతుంది, అక్కడ ఉన్న ప్రజలు మొత్తం షేక్. ఇక 53 నిమిషాలు ఉంటాయి న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్కి. తర్వాత కేవలం కొంతమందిని పంపిస్తారు, ఎందుకంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కాబట్టి డైరెక్ట్గా రిమోట్ కంట్రోల్ కింద చేయాలి అనేసి. అప్పుడు చీఫ్ కాస్త ఒక ఐడియా వేస్తాడనమాట, మీలో ఎవరన్నా ఉంటే రావాలి అనేసి. అందరూ చేతులు ఎత్తుంటారు. పక్కనే ఒక యంగ్ బాయ్ ఎత్తాడు, అతన్ని చూసి చేయి దించరా నువ్వు అంటాడనమాట. అప్పుడు చీఫ్ వెళ్తాడు, వెళ్ళేసి నేను చెప్పేది వినండి, ముసలి వాళ్ళు మాత్రమే రావండి బయటికి అని చెప్తారు. ఇక సెల్యూట్ చేస్తారు, తర్వాత వాళ్ళు వెళ్ళే లిస్ట్ మొత్తం చూపిస్తారనమాట. వాళ్ళకు ఒకసారి సెల్యూట్ అని గ్రాండ్గా సెల్యూట్ చేస్తారనమాట, నేను కూడా సెల్యూట్ చేస్తాను. ఇక తర్వాత స్టార్ట్ అవుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ మిసైల్లు చంద్రుని పీసులని రానివ్వకుండా భూమి మీద పడినివ్వకుండా ట్రై చేస్తూ ఉంటారు. ఇక రోబోట్ డాగ్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది తనకి. ఇక తర్వాత అతను వెతుకుతాడనమాట తనకు కావాల్సిన పీస్. ఇక 14 నిమిషాలే ఉంటుంది బాంబు పేల్చడానికి. అతను చూస్తూ ఉంటాడు, అప్పుడు తన భార్య గుర్తొస్తుంది అనమాట, చనిపోయే క్షణాలు కదా అనేసి. యాక్చువల్లీ అప్పుడు స్పేస్ క్రాఫ్ట్స్ వస్తాయి. ఏం జరుగుతుందో తనకు అర్థం కాదు. వెళ్ళి చూస్తాడు, తను చెప్పే లాంగ్వేజ్ అర్థం కాదు. చీఫ్ అంటాడనమాట, అతనికి అర్థం కాదు. అతను ఏదో ఒక సిగ్నల్ అనేసి పంపించేస్తాడు లేండి. తర్వాత ఆ డైరెక్షన్ వెళ్ళనేసి సెల్యూట్ చేస్తాడు. తర్వాత సెల్యూట్ చేసి వెళ్తాడనమాట. యాక్చువల్లీ తను వెళ్తుంటే పక్కలోనే ఉంటాడు తన చీఫ్, యాక్చువల్లీ గమనించినడు. ఆ లొకేషన్కి వెళ్తాడు, వెళ్ళేటప్పుడు అందరికీ సెల్యూట్ చేసుకొని వెళ్తాడు. ఇక కేవలం 7 నిమిషాలు ఉంటాయి. అతను వెళ్ళేసి తన చీఫ్ అనుకుని చూస్తాడు, యాక్చువల్లీ కాదు. తర్వాత తనకేం చేయాలో అర్థం కాదు. తర్వాత అతను తెనకలాడిపోతాడనమాట, దూరంగా ఉంటాడు, అతను ఎక్కడ ఉన్నాడు కూడా తెలిసేలేదు. ఇక తర్వాత తను అలా చూపేసేసి ఆ డైరెక్షన్లో చూసి వెళ్ళిపో సేఫ్ మాడ్యూల్ ఉంది అని చెప్పేసి తన హెడ్కి అలా కూర్చున్నట్లు మాట్లాడతాడు. అప్పుడు తను చీఫే కదా అనేసి చూపిస్తాడు. చూస్తే దూరంగా చీఫ్ ఉంటాడు.
వెళ్ళిపోరా ఇక్కడ నుంచి అని చెప్తాడనమాట. యాక్చువల్లీ సేఫ్ మాడ్యూల్ ఉంది, దాంతో నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. ఇక ఫైనల్గా వెళ్ళిపోతాడు తను. తనను చూస్తూ చాలా ఆనందంగా ఉంటుంది. యాక్చువల్లీ తన కొడుకు లెక్క. ఇంకా టోక్యో కనెక్ట్ అయిపోతుంది. కేవలం బీజింగ్ మాత్రమే ఉంటుంది, అది కూడా 34 నిమిషాలే. హ్యాంగ్ టూ మాత్రమే ఉంటాడనమాట. అతన్ని చూస్తూ ఉంటారు. ఇక తర్వాత తను కూడా ట్రై చేస్తూ ఉంటాడు. తనకేం చేయాలో అర్థం కాదు. సేఫ్గా మనోడు ల్యాండ్ అయిపోతాడనమాట స్పేస్ క్రాఫ్ట్లోకి. ఇక వీళ్ళు రెడీగా కూర్చొని ఉంటారు. అదే ఇండియా వినాయకుడు పటం చూసి పూజ చేస్తూ ఉంటారు కొందరు జనాలు కాపాడండి అనేసి. ఇక మనోడు టోక్యో హ్యాంగ్ ట్యూ ఉంటారు కదా, యాక్చువల్లీ తను చాలా ట్రై చేస్తూ ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. నీకు న్యూక్లియర్ బాంబ్స్ని పేల్చేస్తారనమాట, ఒకదాని తర్వాత ఒకటి ధూమ్ధామ్గా పేల్చేస్తారు. ఓ మై గాడ్, పిచ్చలు పిచ్చలు బాగాలే ఉంటుందిగా ఇది సైన్, ఇది ఎమోషనల్ ఎమోషనల్. ఇక తర్వాత వాళ్ళందరికీ సెల్యూట్ చేసి గ్రాండ్గా మీరు సాధించారు అని చెప్తారనమాట. యాక్చువల్గా చాలామంది ఏడుస్తారు, చాలా ప్రాణాలు కోల్పోయారనేసి. ఇక 20 నిమిషాల్లో ఇంటర్నెట్ రికవరీ ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా భూమిలోకి పడిపోతాయి. ఇక తను ఒక కోడ్ చూపిస్తాడనమాట. యాక్చువల్లీ దాన్ని చూస్తూ ఉండిపోతుంది. యాక్చువల్లీ తన కూతురు యాక్టివేట్ చేసింటాడు, తను కూడా చనిపోతాడు. ఇక ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది అనేసి చాలామంది బాధపడతారనమాట. వాళ్ళకేం చేయాలో అర్థం కాదు. యాక్చువల్గా అన్ని పీసులు భూమి మీద పడటం స్టార్ట్ అవుతాయి, అన్ని సిటీల మీద పడుతూ ఉంటాయి, సిటీలు కూడా నాశనం అయిపోతుంటాయి, ప్రజలు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అంతేకాదు పోలీసులు చాలా కంట్రోల్ చేయడానికి చాలా బాధపడతారు. ఇంకా ఇంటర్నెట్ రికవరీకి కేవలం 12 నిమిషాలే ఉంటాయి. తను చూస్తూ ఉండిపోతుంది ఈయ, అక్కడే తన ఫాదర్ వస్తాడు డోర్ తీసుకొని డిజిటల్ లైఫ్లోకి. తను కూడా లైవ్లోకి అదే వీడియో క్యామ్లో చూస్తూ ఉంటాడు, కోడ్ అన్ని చూస్తుంటాడు. 2037లో ఒక కీ ఇచ్చింటాడు, దాని ద్వారా తన మెమరీస్ వచ్చాయంటాయి. తను చనిపోయేది చూస్తాడు, ఒక యాక్సెస్ వస్తుందన్నమాట ఇంటర్నెట్ రికవరీకి. ఇక తర్వాత జోజో కాస్త అరుగుతూ ఉంటాడు, ఎత్తింజిన్స్ యాక్టివేట్ చేయండి అనేసి. అతను ఒప్పుకోడు అనమాట, ఎందుకంటే ఒకవేళ ఆన్ చేస్తే భూమి రెండుగా అయిపోతుంది అనేసి. ఇక తర్వాత తన కూతురన్ని కోడ్ గుర్తుపెట్టుకుంటుంది, నెంబర్స్ చెప్తూ ఉంటుంది. తను ఎంటర్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్గా భూమి మీదకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట శిఖలాలు. ఇక తను కోడ్ ఎంత ఎంటర్ చేసి ఆన్ చేయరు అంటారు, ఆన్ చేస్తారనమాట. ఇక ఇంటర్నెట్ కూడా యాక్సెస్కి రెడీగా వచ్చేస్తుంది. ఫైనల్గా వాడు ఆన్ చేస్తాడు, కెమెరా కూడా యాక్టివేట్ అవుతుంది, ఒక్కసారిగా ఫ్లాష్ అవుతుంది అనమాట తన మెమరీస్ అన్ని. అంటే లైఫ్లో జరిగినవి 100% వచ్చేస్తుంది, ఒకసారిగా ఇర్త ఇంజిన్స్ యాక్టివేట్ అవుతాయి. ఇక స్టార్ట్ అవుతానే చంద్రుని శిఖలాలన్నీ నాశనం అయిపోతూ ఉంటాయన్నమాట. ఇక భూమి కూడా అక్కడి నుంచి దూరంగా కదులుతుంది. వీళ్ళు సాధించామనేసి గర్వపడతారు. అలాగే జియోక్జీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇక భూమి కూడా అక్కడి నుంచి దూరంగా కదిలిపోతుంది, శిఖలాలు కూడా దూరంగా వెళ్ళిపోతాయి. ఇక మనోడు హీరో సాధించామనేసి స్పేస్ స్టేషన్లో కూర్చొని చూస్తూ ఉంటాడు. ద ల్యాండింగ్ ఎర్త్ 2 అయిపోతుంది. ప్రజెంట్ 2065 అనమాట. జియో ప్లేస్లో కాస్త జియో జియో హావ్ వచ్చి ఉంటుంది అనమాట. అనుకోకుండా ఒక ఇమేజ్ వచ్చి ఉంటుంది, దాన్ని జియో చూస్తూ ఉంటాడు. అతనికి అర్థం కాదు. ఇక 10 సంవత్సరాల్లో జూపిటర్ గ్రావిటేషనల్కి స్టార్ట్ అవుతుంది, కొత్త ఆఫీస్ అనమాట అది. ఇక తర్వాత హెడ్ క్వార్టర్ బిల్డింగ్ యూజీ, ఇంకా భూమి కూడా బయలుదేరుతూ ఉంటుంది అనమాట ఇంజిన్స్ యాక్టివేట్ చేసి. మన హీరో పైన ఒక మీటింగ్ లాంటిది కూర్చొని కంప్యూటర్తో మాట్లాడుతూ ఉంటాడు. ఆ కంప్యూటర్ పేరు 5W, ఇక తర్వాత మోస్ అని పేరు మార్చాలని చెప్తూ ఉంటుంది. ప్రజెంట్ ఆ కంప్యూటర్ పేరు మాస్ అనమాట 2లో. ఇక అలా బయలుదేరుతూ ఉంటుంది ఆ స్పేస్ స్టేషన్ ఉంటుంది కదా ISS, దాని వెనకాలే భూమి కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇంతటితో ఈ సినిమా కూడా అయిపోయింది గాయ్స్. అయితే క్రెడిట్స్ తీసిన తర్వాత మనోడు హ్యాంగ్ ట్యూ ఉంటాడు కదా, అతను యాక్చువల్లీ డిజిటల్ లైఫ్లో ఉంటాడు. తనకేం చేయాలో అర్థం కాదు. ఆ లైఫ్ కావాలి నాకు, తను పంపించాలని ఎగరబడతా ఉంటాడు కదా. తనకు అప్పుడు అర్థమవుతుంది డిజిటల్ లైఫ్ అంటే పెద్ద లైఫ్ ఏం కాదు అనేసి. ఇక తర్వాత అతను ఉంటాడు, అతనిలాగానే ఎన్నో ఉంటాయి, ఏ డోర్ తీసినా అతని లైఫ్లో ఇరుక్కుపోయి ఉంటాడు. యాక్చువల్లీ ఆ కెమెరాను చూపిస్తారనమాట. ఇప్పుడు ప్రెజెంటింగ్గా ఈ సినిమా ఇంతటితో అయిపోయింది. ఈ సినిమాని మన హీరో ఫాదర్గా నటిస్తాడుగా. యాక్చువల్లీ ఆయన చనిపోయారు లివర్ క్యాన్సర్లో 21లో. ఆయనకి అంకితం చేశారు గైస్.